తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశ విదేశీ టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి తిరుపతి, షిరిడీకి ఏర్పాటు చేసిన 2 ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైడ్ కోసం ఏసీ మినీ బస్ సర్వీసులను రవీంద్ర భారతి వద్ద ప్రారంభించారు. గతంలో ఈ రూట్లలో స్లీపర్ బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికుల డిమాండ్ మేరకు మరో 2 బస్సులను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. తెలంగాణ టూరిజం అంటే ప్రజల్లో నమ్మకముందని, ఆ నమ్మకాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తామని చెప్పారు. ప్రయాణికులు సేఫ్టీగా తక్కువ ధరకు ప్లస్ అనుకున్న టైంకు ప్యాసింజర్స్ తీరడమే కాకుండా అక్కడ దర్శనములు చేయించేది బాధ్యత మా టూరిజం తీసుకోవడం ప్రత్యేకం. పర్యాటకులు కూడా తెలంగాణకు హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళ నిమిత్తం కూడా చిన్న చిన్న వ్యాన్స్ కూడా సిటీలో లోకల్గా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కాళేశ్వరం సర్క్యూటు, సోమశిల సర్క్యూటు, వరంగల్ సర్క్యూటు, ఆదిలాబాద్ సంబంధ సాధక 4-5 సర్క్యూట్స్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి టూరిస్టులకు కూడా అన్ని సౌకర్యాలు కలిగించారు.